Hello Andy, I am Dr. Nithin Reddy. I am practicing at Park Endocrinology Center, Jubilee Hills. అయితే ఇప్పుడు డయాబెటీస్ ఫీమేల్స్లో కనుక వస్తే ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో వచ్చే సమస్యలు ఏంటి? ఈ యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ మేల్స్ ఫీమేల్స్ అందరికీ ఒకేలాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఫీమేల్స్లో వచ్చే సమస్యలు ఏంటి? ఎస్పెషల్గా ఈ మధ్య మనం చూస్తున్నాం అంత నార్మల్గానే ఉన్నా కూడా ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. దానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. మనం తినే ఆహారం, మనం పెరిగే వాతావరణము అండ్ వాకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ ఇన్ ఫీమేల్కి ఒక కారణం. దానికి డయాబెటీస్ కూడా తోడైతే ఈ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్గా డయాబెటీస్తో పాటు వచ్చే పీసీఓడి, ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఒక వ్యక్తికి వెయిట్కి సంబంధించిన ఇష్యూస్, అది ఓవర్ వెయిట్ కానీ లేకపోతే ఒబెసిటీ కానీ ఉన్నప్పుడు ఎలాగైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడిమి అంటే కొలెస్ట్రాల్ సంబంధించిన ఇష్యూస్, ఫ్యాటీ లివర్ ఉంటాయో పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటాం. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్, వెయిట్కి సంబంధించిన డిసీజ్ కాబట్టి ఈ పీసీఓడి అంటే అండం సరిగా నెలకి ఒకసారి విడుదలయ్యే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ బ్యాలెన్స్ తప్పడం వలన ఈ పీసీఓడి అనే డిసీజ్ వస్తుంది. సో ఇలా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే ఫీమేల్స్, డయాబెటిక్ ఫీమేల్స్లో ఈ పీసీఓడి కారణం కూడా ఒకటి రిస్క్ ఫ్యాక్టరు. రెండు, సరిగా కోరిక లేకపోవడం అంటే లాస్ ఆఫ్ లిబిడో. డయాబెటిక్ ఉన్న ఫీమేల్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉండడం వలన, లేదంటే జెనిటల్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్లో ఎస్పెషల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. దానివలన కూడా పార్ట్నర్తో వచ్చే ఇష్యూస్ వలన, సెక్స్ పరంగా ఉండే సమస్యల వలన కూడా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఒక రిస్క్ ఫ్యాక్టర్. అండ్ అట్ ది సేమ్ టైం డయాబెటీస్లో మేము యూజువల్గా ఇచ్చే ట్యాబ్లెట్స్, ఒకసారి ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయితే ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒకవేళ డయాబెటీస్ ఉన్న ఫీమేల్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా ఇమీడియట్గా ఇన్సులిన్కి షిఫ్ట్ చేయాలి. మెట్ఫార్మిన్ గురించి గైడ్లైన్స్ ఇవ్వచ్చు అని కొన్ని గైడ్లైన్స్ చెప్తున్నాయి అండ్ ఇవ్వకూడదు అని కొన్ని గైడ్లైన్స్ చెప్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ అనేది యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ మెడిసిన్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఇన్సులిన్ రైట్ టైంలో, రైట్ డోస్లో ఇన్సులిన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఒకవేళ కనుక ట్యాబ్లెట్స్ కంటిన్యూ అయితే మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఉంటుంది. మెట్ఫార్మిన్తో కూడా మిస్క్యారేజ్ రిస్క్ ఉంటుంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ విధంగా డయాబెటీస్ ఉన్న ఫీమేల్లో ఖచ్చితంగా కంట్రోల్ ఉన్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయాలి అని మేము వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. లేదంటే వచ్చే కాన్సిక్వెన్సెస్, అది కాంప్లికేషన్స్ కానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బేబీ మీద డయాబెటీస్ ఎఫెక్ట్ పడడం కానివ్వండి, లేదంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరంగా వచ్చే అబ్నార్మాలిటీస్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పుట్టబోయే బిడ్డలు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక ఫీమేల్కి డయాబెటీస్ అనేది డయాగ్నోజ్ అవుతుందో యంగ్ ఫీమేల్కి, ప్లానింగ్ అనేది ముందుగానే మేము బ్రీఫ్ చేస్తాం. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఒకవేళ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించే ప్లానింగ్ అనేది ప్రయత్నించాలి అని మా అడ్వైస్. మీకు డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్స్కి సంబంధించిన ఎటువంటి సందేహాలు కానీ సమస్యలు కానీ ఉన్నా ఈ స్క్రీన్ మీద కనిపించే పార్క్ ఎండోక్రినాలజీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు.